ఒకళ్ళు ఒక ప్రెస్ మీట్ చేసి కొన్ని నిమిషాలనే శతమానం గురించి కూడా మాట్లాడడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఇందాక చెప్పుకున్నట్టు శతమానం భవతి మాకు ఎంతో ఇచ్చింది. అంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా ఒక సక్సెస్తో పాటు ఒక రెస్పెక్ట్ రావడం అనేది చాలా రేర్. అది నా లైఫ్లో నాకు ఇది సెకండ్ టైం రిపీట్. ఒకసారి బొమ్మరిల్లు తీసినప్పుడు ఎంత రెస్పెక్ట్ వచ్చిందో, ఇప్పుడు పేరెంట్స్ ఎవరు కలిసినా శతమానం భవతి గురించి మాట్లాడుతుంటే మాట్లాడడం కాదు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్స్ అవి. సో ఈరోజు నాకు కేబీఆర్ పార్క్లో చాలా రోజుల తర్వాత వాక్ వెళ్ళాను. వాక్ వెళ్తే ఒక నలుగురు ఐదుగురు వెయిటింగ్, నేను ఎప్పుడు కనిపించట్లేదు 1 వీక్ నుంచి. నాకు కనిపిస్తే అంటే నేను రౌండ్ వేసే లోపు ఒక నలుగురు ఆపుకుంటూ నాతో సినిమా గురించి షేర్ చేసుకుంటే నిజంగా నాకు ఈరోజు టీయర్స్ వచ్చాయి. అంటే అదే సినిమా రిలీజ్ అయిపోయి 20 డేస్ 3 వీక్స్ కంప్లీట్ అయినా ఆ సినిమా గురించి వాళ్ళ మనసుల్లో ఇంకా అలాగే ఉందంటే, ఒక అతనైతే నేను 12 సంవత్సరాలు అయిపోయిందండి నేను సినిమా చూడక, మొన్న చెప్తే మీ సినిమా ఫ్యామిలీతో వెళ్ళాము, అంటే ఒక అద్భుతమైన లైఫ్ని చూపించారు. అంటే లైఫ్లో పేరెంట్స్ వల్ల ఎలా ఉంటున్నారనేది సినిమాలో మేము చెప్పడానికి ట్రై చేసింది. నిజంగా వాళ్ళ పేరెంట్స్కి అంత రీచ్ అవ్వడం ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. సో ఈ గ్రేట్ మూమెంట్లో చాలా రోజుల నుంచి నాకు ఒకటి, ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నాకు కొన్ని థాట్స్గా అలాగే ఉండిపోయాయి. దాంట్లోనే మొన్న ఈ మధ్య మేము ఈ సక్సెస్ మీటింగ్ చేసినప్పుడు మా పేరెంట్స్కి ఎలా అయితే చేసామో దీని గురించి నా షేర్ ఎప్పుడు మా టీంతో మా డైరెక్టర్తో శర్వాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్ ఈరోజు శతమానం భవతి ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అది. ఎంతోమంది అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉండి, కొందరు వృద్ధాశ్రమంలో ఉండడము, కొందరు పల్లెటూర్లలో ఉన్న పిల్లలు ఎక్కడో ఉండడం వల్ల వాళ్ళలో ఉండే ఆ బాధ. సో మొన్న మా అమ్మ నాన్నకు ఫెలిసిటేషన్ చేసినప్పుడు వచ్చిన ఒక అనుభూతి, అది చాలామంది అమ్మ నాన్నలకు ఇవ్వాలని నాకు ఒక కోరిక ఉంది. అదే మొన్న మా టీంతో చెప్పడం జరిగింది. సో ఈ నెల 18th రోజు విజయవాడలో ఒక కార్యక్రమం చేద్దామని. సో అమ్మ నాన్నలు ఎవరికైనా అమ్మ నాన్నలే, వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు కావచ్చు, లేక వాళ్ళు ఎక్కడో స్థిరపడి ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి కన్నవాళ్ళ దగ్గరికి వస్తుండొచ్చు. అలాంటి అమ్మా నాన్నల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ పిల్లల బాధ్యత మా శతమానం భవతి టీం తీసుకొని వీలైనంత ఎక్కువ మంది అమ్మా నాన్నలకి 18th రోజు ఫెలిసిటేషన్ చేద్దామని నా కోరిక మా వాళ్ళకి చెప్తే చాలా బాగుంది చేద్దామని శర్వానంద్ మా డైరెక్టర్ అండ్ మా టీం అందరూ బాగుంది చేద్దామని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో 18th రోజు వీలైనంత అమ్మా నాన్నలకి ఎక్కువ మంది పిల్లలు ఎక్కడో ఉండి లేదు వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మా టీం ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా నా విన్నపం ఒకటే, మీరు ఎక్కడో స్థిరపడి ఉండొచ్చు, మన వృత్తిరీత్యా మన బిజీ మన లైఫ్లో మనం పరిగెత్తుతున్న దానివల్ల మన అమ్మ నాన్నలు ఎక్కడో ఉండుంటారు. సో మేము ఒక నంబర్ పంపిస్తున్నాము. సో మీరు మీ అమ్మా నాన్నలకి మా ద్వారా ఈ ఫెలిసిటేషన్లో పార్టిసిపేషన్ చేసుకునే అవకాశం చేద్దామనేది మా ప్రయత్నం. మా ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకొని మీ అమ్మ నాన్నల డీటెయిల్స్ మాకు పంపిస్తే ఆ కార్యక్రమము 18th విజయవాడలో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. సో మెయిన్గా ఇది ఆ సినిమా ద్వారా మాకు వచ్చింది ఎంతో కొంత రుణం తీర్చుకునే అవకాశాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నాము. సో మా ఓల్డ్ టీం రెడీగా ఉంది అలాంటి అమ్మా నాన్నల కోసం. అలాగే ఇంకో గ్రేట్ మూమెంట్, లాస్ట్ వీక్ యుఎస్లో ఆస్కార్ లైబ్రరీ అని ఒక లైబ్రరీ ఉంది. సో అది ఏంటంటే ఇంటర్నేషనల్గా వచ్చే సినిమాల్ని వాళ్ళ లైబ్రరీలో పెడతారు. సో అలాంటిది శతమానం భవతిని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి మొన్నే
మెయిల్ చేశారు మాకు, మీ సినిమాని ఇలా ఆస్కార్ లైబ్రరీలో పెడుతున్నాం, సెలెక్ట్ చేసాం, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ పంపించామని. చాలా హ్యాపీ మూమెంట్. అమెరికా లాంటి దేశంలో వాళ్ళు ప్రపంచంలో ఉన్న మంచి సినిమాలన్నీ తీసుకొని వాళ్ళ లైబ్రరీలో పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది దానికి మా శతమానం భవతిని సెలెక్ట్ చేసినందుకు ద వరల్డ్ ఆస్కార్ లైబ్రరీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఒక తెలుగు సినిమా, ఒక మంచి సినిమా అది అలాంటి లైబ్రరీలో ఉండడం అనేది నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎప్పుడో ఇలాంటి సినిమాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అండ్ సతీష్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక సినిమానే ఇవ్వడం కాదు ఒక అద్భుతమైన మూమెంట్స్ని ఇస్తున్నావు మాకు. ఈ సినిమా ద్వారా ఇలాంటి మూమెంట్స్ రావడం మీన్స్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ శర్వ తన కెరియర్లో ఒక బెస్ట్ సినిమా ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, నా కెరియర్లో ఎప్పటికీ నేను మర్చిపోలేని ఒక శతమానం బాగు వచ్చింది అని. సో ఇలా అందరం టీం ఎంతో ఇష్టపడి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెప్పడం కూడా తక్కువేమో, అంటే ఈ ఆనందాన్ని అసలు రోజు రోజుకి పెరిగిపోతుంది తప్పితే. ఎందుకంటే ఇప్పటికీ సినిమాలు అంటే ఇన్ని ఫోన్ కాల్స్ నా జీవితంలో ఇప్పుడు దాకా వచ్చి ఉండవు. అంటే ప్రతి ఒక్కళ్ళు చూసి మా బాబాయిలు పిన్నులు అంటే ఎక్కడెక్కడో తెలియని చుట్టాలు దూరపు చుట్టాలు కూడా ఏంది అంటే ఎంత మంచి సినిమా తీసారమ్మా మీరు అని. అంటే ఒక మంచి సినిమా తీస్తే ఆ తృప్తి అండ్ అది అంటే అది ఫస్ట్ టైం నాకు అంటే సినిమా హిట్ సినిమాలు చేసినా ఒక మంచి సినిమాతో హిట్ కొట్టామంటే దాని ఇంపాక్ట్ ఏంటి అని నాకు శతమానం భవతి అనే సినిమా చూపించింది. అండ్ డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఇంకా చాలామంది చేయాలి, అంటే నేను ఖచ్చితంగా చేయాలని ఎక్కువ అంటే ఒక బాధ్యతలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు బాధ్యతలో పెట్టలేదు రాజన్న నన్ను తీసుకెళ్ళి ఎక్కడో అలా ఒక దీంట్లో కూర్చోబెట్టారు విత్ ఆల్ ద నంబర్స్ అండ్ వాట్ ఎవర్. బట్ అంటే రోజు రోజుకి ఇప్పుడు మొన్న ఇందాక ఆస్కర్ లైబ్రరీలో సెలెక్ట్ అయింది అన్నారు, ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. అండ్ రేపు March 18th విజయవాడలో ఒక తల్లి తండ్రికి చేద్దాం ఫంక్షన్ అని చెప్పిన తర్వాత వెంటనే మోర్ దెన్ వాళ్ళకి ఫెలిసిటేషన్ చేయటం మనకి ఎంత మాకు ఎంత ఆనందం ఇచ్చినా ఆ ఫంక్షన్ చూసి అట్లీస్ట్ పిల్లలు ఎవరన్నా అలా వదిలేసి ఉంటే ఒక 10 తల్లిదండ్రిని ఇంటికి తీసుకెళ్ళినా చాలా మాకు సక్సెస్. అది అంటే అట్స్ అ వెరీ గుడ్ థాట్, అంటే మనకు ఒక థాట్ ప్రొవోకింగ్ మూమెంట్ లాగా అనిపించింది. అండ్ దట్స్ అ గుడ్ ఐడియా రాజన్న, ఐ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. నేను సతీష్ గారు ఇంక మీకు థ్యాంక్స్ అని నేను థ్యాంక్స్ అనే మాట కూడా సరిపోతుంది అసలు ఇక్కడ అందరికి చెప్పడానికి. అండ్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇప్పటికీ ఇవాళ కూడా హౌస్ఫుల్స్ లేకపోతే టికెట్లు దొరకట్లేదని నాకు ఫోన్ చేస్తుంది. 25-20 దాటం ఇంకా కలెక్షన్లు బాగున్నాయి, ఇంకా కొన్ని కొన్ని ఫిగర్లు దాటుతున్నాం అనుకుంటే చాలా సంతోషం ఉంది. ముందుగా ఈ సక్సెస్ మాకు ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ కంటిన్యూ ఈ సక్సెస్ చెప్తుంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంత అటాచ్ చేయాలని. ఐ థింక్ అదృష్టంగా భావిస్తున్నా, అంటే ప్రతి ఇంట్లో అంటే నన్ను ఎక్కడ కలిసినా బాబు లేకపోతే అమ్మ బాగున్నావా అని పిలుస్తున్నారు. అంటే హీరోలాగా ఇది లేకుండా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా బాబు ఎలా ఉన్నావు, మంచి సినిమాలు చేస్తున్నావు, ఇలానే చెయ్యి, మంచి సినిమాలు చేయని అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఐ థింక్ అంతకంటే ఇంకేం కావాలండి, కంటిన్యూ అండి, అన్ని రకాలు చేస్తూ ఉంటా. అంటే ఇది ఒకటి ఇంక ఇదే చేస్తూ ఉంటే మీరే తిడతారు ఏంటి ప్రతిరోజు ఇదే సినిమా అని. డెఫినెట్గా ప్రతి సినిమా ఒక జానర్ చేంజ్ చేసుకుంటూ కొత్తదనం కొత్త స్క్రిప్ట్లు అలా చేసుకుంటూ వెళ్దాను. సో ఇంత మంచి సినిమా ఒక రావడానికి ఈరోజు ఆడియన్స్ దగ్గరికి ఇంత అలా రీచ్ అవ్వడానికి ఇంత ప్రశంసలు రావడానికి ముఖ్య కారణం కారకులు అన్నీ దిల్రాజ్ గారు. మంచి కథ సినిమాగా రూపొందించాలంటే మంచి అభిరుచి ఉండాలి, అలా అభిరుచితో రూపొందించిన సినిమా శతమానం భవతి. ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలంటే మంచి మనసు ఉండాలి, ఆ మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమమే అమ్మా నాన్నలకు శతమానం భవతి. వృద్ధాశ్రమాల్లో ఉంటూ పిల్లలకి దూరంగా వాళ్ళ జ్ఞాపకాలకు దగ్గరగా ఉన్న ఎంతోమంది తల్లిదండ్రులకి మాకు ఇంత సక్సెస్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఒక మంచి ఆలోచనే మేము చేయబోయే అమ్మా నాన్నల శతమానం భవతి అండి.
అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు, జస్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు కూడా ఇక్కడ ఇద్దరు కుర్రాళ్ళు సినిమా చాలా బాగుందండి 3 times చూసాము అని సినిమాలో డైలాగ్స్, ఫస్ట్ సాంగ్లో వచ్చిన విజువల్స్ వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక సినిమా అనేది, మంచి సినిమా తీస్తే అది హృదయాలను ఎంత గట్టిగా తాకుతుందన్న దానికి ఎగ్జాంపుల్ ఈ శతమానం భవతి. సో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అలాగే మా కథ సినిమా ప్రకారం ఆత్రేయపురంలో మొదలవుతుందండి. సో ఆత్రేయపురంలో మొదలైన మా శతమానం భవతి కథ ఆస్కార్ లైబ్రరీ వరకు చేరింది. సో ఆస్కార్ లైబ్రరీ వరకు చేరడం అనేది అసలు కళ, ఎప్పుడు కళ కూడా అనుకున్నాను. అంటే ఒక మంచి సినిమా తీస్తే ఇక్కడ ఆడియన్సే కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఆ మంచి సినిమాలో మంచిని గ్రహిస్తారు. సో వాళ్ళు పంపించారు, అది మా టీం మొత్తానికి చాలా పెద్ద ఆనరు. సినిమా తీస్తే మేము ఉంటాము, మేము తీసుకెళ్తాము, మీరు మంచి సినిమాలు తీయండి అని ఆదరించి ఇంత పెద్ద కమర్షియల్గా కూడా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. Hi guys, I'm Nikhil. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.